కాంగ్రెస్ లో సామాజిక న్యాయం కొరవడిందా? తెలంగాణలో బలీయమైన శక్తిగా ఉన్న మాదిగలకు హస్తం పార్టీ హ్యాండిస్తోందా? పదవుల్లో మాలలకే పెద్దపీట వేసి మాదిగలను లైట్ తీసుకుంటారా? చివరకు ఎంపీ టికెట్ల కేటాయింపుల్లోనూ అదే రిపీట్ అయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణలోని ఎస్సీల్లో అతిపెద్ద సామాజిక వర్గం మాదిగలు. రాజకీయంగా బలీయమైన శక్తిగా మాదిగలకు పేరుంది. జనాభా పరంగానూ ఎక్కువ సంఖ్యలో ఉన్న మాదిగలకు రాజకీయాల్లోనూ ఏళ్లుగా తగిన ప్రాధాన్యత లభిస్తోంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చేసింది. హస్తం హయాంలో మాదిగలను రాజకీయంగా అణిచివేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. పదవుల్లో మాలలకు పెద్దపీట వేసి మాదిగలను పక్కన పెడుతుండడమే అందుకు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ అయ్యారు. కానీ మాదిక సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనరసింహకు మాత్రం పెద్ద పదవి రాలేదు. ఆయనను కేవలం మంత్రి పోస్టుకే పరిమితం చేశారని ఆ సామాజిక వర్గం అసంతృప్తితో రగిలిపోతుందని టాక్. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరకు ఈసారి కూడా ఆ స్థాయిలో మంచి పదవి ఇస్తారని ఆయన సామాజిక వర్గం భావించారట. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఆయనను కేవలం మంత్రి పదవికే పరిమితం చేశారు. దీంతో ఈ పరిణామాన్ని మాదిక సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుందన్న వాదన వినిపిస్తోంది. అసలే మంత్రి పదవుల నియామకాలలో మాదిగలకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంటే ఎంపీ ఎన్నికల కేటాయింపులను అదే జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం కొరబడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. అందులో 2 మాదికలకు 1 మాలలకు ఇవ్వాలని ప్రదేశ్ ఎన్నికల కమిటీలో నిర్ణయించినా ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. 2 మాలలకు ఇచ్చి మాదికలకు మాత్రం 1 ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు ప్రాథమికంగా సిఈసిలో నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, నాగర్కర్నూలు సీట్లను మల్లురవి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దీంతో నాగర్కర్నూలు సీటుపైనే గంపెడాశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు చెక్ పడినట్లయింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన తీవ్ర అసంతృప్తితో ఏకంగా సోనియాకే లేఖ రాశారు. నాగర్ కర్నూల్లోనూ అత్యధికంగా మాదిగలు ఉన్నప్పటికీ వారిని కాదని 4 ఓడిపోయిన మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు రవికి ఇవ్వడంపై అసంతృప్తిని వెల్లుబుచ్చారు. దీంతో డ్యామేజ్ ని గ్రహించిన ఏఐసిసి నేతలు సీఎం రేవంత్ వేరే అవకాశం కల్పిస్తామని సంపత్ను బుజ్జగించినట్లు సమాచారం. అటు పెద్దపల్లి సీటు విషయంలోనూ మాదిగల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలంటూ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి ఆ నాయకులు వినతి పత్రం కూడా ఇచ్చారు. కానీ గడ్డం వంశీ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. పార్టీకి ఎంత మొరపెట్టుకున్నా మరోసారి మాలలకే పార్టీ పెద్దలు అవకాశం ఇవ్వడంపై మాదిగలంతా అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు ఎంత నచ్చ చెప్పినా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ప్రజలు మాత్రం సంతృప్తి చెందడం లేదని టాక్. వారంతా హస్తం పార్టీ పేరు చెబితేనే అంత్యెత్తున లేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సామాజిక న్యాయం పాటించని కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి హస్తానికి మాదిగలు ఇచ్చే షాక్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.